हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर् चैनल इवा वीडियो होम मेड फ्रेंच फ्राइज़ नी इंट्लो चाला सिंपल मेथड लो एला रेडी चेसुकोवालो इप्पुडु मनं चूद्दां ई फ्रेंच फ्राइज़ सेम मैकडोनाल्ड्स एला उंटायो अलागे चेसुकोवच्चु फ्रेंड्स मीरु ओकसारि ट्राई चेसि चूडंडि मुंदुगा रेंडु बंगाल दंपलनु पोडवुगा उन्न वाटिनि तीसुकोनि पील चेसुकोनि इला मुक्कलुगा कट चेसुकोवालि फ्रेंड्स इप्पुडु वाटिनि ఒక గిన్నెలో సగం వరకు వాటర్ వేసి శుభ్రంగా కడగాలి అలా రెండు మూడు సార్లు కడిగి వాటిని వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు వాటర్ వేసి కొద్దిగా salt వేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న స్లైసెస్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఆ స్లైసెస్ ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గరిట సహాయంతో వాటిని చెక్ చేసుకోవాలి ఇలా ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా తుంచి చెక్ చేసుకోవాలి అది తునిగితే 70% ఉడికినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి వీడియోలో చూపిన విధంగా అలా రెండు మూడు సార్లు కిందకి పైకి అనుకుంటూ వీటిని వడకట్టుకొని డీప్ ఫ్రిజ్ లో 2 గంటల పాటు ఉంచుకోవాలి 2 గంటల తర్వాత తీసి బయట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న స్లైసెస్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఈ స్లైసెస్ ని వేసుకుంటే అవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఆలు ఎంత క్రిస్పీగా ఫ్రై బాగా అయితే మనకు అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఆయిల్ రాకుండా ఇలా వడకట్టుకోవాలి లేదా ఒక టిష్యూ పేపర్ మీద కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు ఒక ప్లేట్ లో టొమాటో సాస్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు మీ అందరికీ ఈ रेसीपी नच्चिनट्लयिते मी फ्रेंड्स अंड फैमिली मेंबर की शेर चेयंडी अलागे ना चैनल नी सब्सक्राइब चेयंडी फ्रेंड्स थैंक्स फर् वाचिंग थैंक यू